బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రం నుంచి ఇప్పటిదాకా నయా పైసా సాయం అందలేదన్నారు మంత్రి కేటీఆర్. 2022 వరదల్లో హైదరాబాద్ అతలాకుతలమైతే పైసా సాయం ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. హైదరాబాద్ దేశంలోనే వేగంగా విస్తరిస్తున్న నగరం అన్నారు. వ్యాక్సిన్ ప్రొడక్షన్ కు నిలయంగా మారిందన్నారు. తెలంగాణకు చేయూతనివ్వాలని కోరినట్లుగా చెప్పారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన కేటీఆర్ కంటోన్మెంట్ లో స్కైవేల నిర్మాణంపై చర్చ జరిగన్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి సిద్దిపేట రాజీవ్ రహదారిలో స్కైవేలకు 96 ఎకరాల కంటోన్మెంట్ ల్యాండ్ ఇవ్వాలని కోరామన్నారు. ల్యాండ్ ఫర్ ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పారు. ప్యాట్ని నుంచి నాగ్పూర్ హైవేలో 18 కిలోమీటర్ల స్కైవేకు 56 ఎకరాలు ఇవ్వాలని అడిగామన్నారు. త్వరలో ఉప్పల్ స్కైవాక్ ను ప్రారంభిస్తామన్నారు. పటాన్చేరు నుంచి హైదరాబాద్ వరకు మెట్రో నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని కోరామన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకొని పోతున్నదనే విషయం మేం చెప్పుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉంది. అయితే ఈ అభివృద్ధి పరంపర కొనసాగే క్రమంలో గత 9 సంవత్సరాలుగా అటు రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సందర్భాల్లో వారికి విజ్ఞప్తి చేశాం. ఒక ఎదుగుతున్న రాష్ట్రం, వేగంగా పెరుగుతున్న రాష్ట్రం, వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రం, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రం, కాబట్టి ఈ రాష్ట్రానికి చేయూతనివ్వండి, మద్దతు ఇవ్వండి, తద్వారా జాతి నిర్మాణంలో మరింత ఉధృతంగా పాల్గొనే అవకాశం వస్తుంది, భారతదేశానికి కూడా ఇది లాభం జరుగుతుందనే మాట చాలా సార్లు చెప్పాం. గత 9 సంవత్సరాల్లో ఆనాడు మొట్టమొదటి నాకు గుర్తున్నంత వరకు డిఫెన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు, ఆ తర్వాత మనోహర్ పారికర్ గారు, ఆ తర్వాత సుష్మా గారు కూడా కొన్ని రోజులు ఉన్నట్టున్నారు, తర్వాత నిర్మలా సీతారామన్ గారు, ఆ తర్వాత ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, 5 కేంద్ర రక్షణ శాఖ మంత్రుల్ని కనీసం ఒక 15-20 సార్లు కలిశాం. స్వయంగా ప్రధానమంత్రిని మా ముఖ్యమంత్రి గారు కలిశారు. కలిసి అడిగింది ఏమంటే హైదరాబాద్ నగరం భారతదేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న నగరం. ఈరోజు భారతదేశంలో ఐటీ రంగంలోని కొలువుల్లో, ఐటీ రంగంలో వస్తున్న ఉద్యోగాల్లో 44% ఉద్యోగాలు, దేశంలో వచ్చే ఉద్యోగాల్లో 44% ఉద్యోగాలు ఒక్క హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నాయి. పోయిన సంవత్సరం 33% అంటే ఈ సంవత్సరం 44% ఉన్నాయి. మరొకవైపు వ్యాక్సిన్ ప్రొడక్షన్ కి ఈరోజు గ్లోబల్ హబ్ గా మారింది తెలంగాణ. 1/3 ఆఫ్ గ్లోబల్ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ ఫ్రమ్ తెలంగాణ. 9 బిలియన్ డోసెస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ తెలంగాణ.